ఒక గంట ముందు జనసేన అతను మన కమాండర్ అంటారో లేదా అడ్వైజర్ అంటారో లేదా సేనా అని అంటారో మరి పవన్ కళ్యాణ్ చెప్పాలి, అతను ఇక్కడ దాడేపల్లిగూడలో ఒక సభ ఏర్పాటు చేసుకోవడానికి వచ్చాడు. బాగానే ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడైనా రాజకీయ సభలు ఎలక్షన్లు వచ్చాయంటే పెట్టుకోవచ్చు, దానికి ఏం ఎవరు పొరపాటు పట్టేది ఏం లేదు. అంటే గురువింద కిందకి కింద నలుపుందన్న సంగతి దానికి తెలియదండి. పైకి నీతికి ఊర్లు చెప్పేస్తూ ఉంటారు. అతను మాట్లాడిన విషయాలు సాధారణంగా కొంచెం నాతోటి నా సహచరుడే, నాతోటి పాటు ఎమ్మెల్యే చేశాడు, అంటే మాకు నాతోటి పాటు సన్నిహితంగానే ఉండేవాడు, అప్పుడు బాగానే ఉండేవాడు. మరి ఈ మధ్యనే ఏం తేడా వచ్చిందో తెలియదు. అతను మాట్లాడిన ఒకటి జనసేన తెలుగుదేశం సమన్వయ మీటింగ్ అని చెప్పాడు. ఆ సమన్వయానికి సంబంధించి తాడేపల్లిగూడెం కేంద్రంగా చేస్తూ అతనితోటి పాటు స్టేజ్ పంచుకున్న వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన అభ్యర్థులు ఎవరన్నా అక్కడ ఎవరన్నా ఉన్నారా అంటే నాకు నేను చూసినంతవరకు ఎక్కడో కనపడలా. అంటే ఆ సమన్వయం అన్నది ఆదిలోనే అవసరపాదులాగా మీకు అక్కడ సమన్వయం లేదు అన్నది అర్థమైపోయింది. రెండో అంశం ఏంటంటే ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో ఉండాలి. అందుకని మేము బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుని కలిసి వెళ్తున్నాం. దీని ద్వారా రాష్ట్రానికి నిధులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది, అన్ని రకాలుగా కూడా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది, ఆర్థికంగా నిధులు సంపాదించవచ్చని ఒక శుద్ధి చెప్పాడు ఆయన. మరి 2014లో మీరు నిర్వహించిన నిర్వాహకం ఏంటి? 2014లో మర్చిపోయారా? 2014లో మీరు మీ సపోర్ట్ తోటి అధికారులు ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు కలిపే కదా మీరు ఎన్నికల్లో పోటీ చేశారు, అధికారం పంచుకున్నారు. మీరు ఏం సాధించారు? కనీసం ఆవేళ రాష్ట్రం విడిపోయిన తర్వాత 14,000 కోట్ల లోటు బడ్జెట్ని కనీసం మీరు సంపాదించగలిగారా? ఇవాళ ఏ రకమైన శుద్ధులు చెప్తున్నారు మీరు? ఆవేళ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఎన్నికల్లో మరి ప్రమాణం చేశారు, హామీలు ఇచ్చారు, ఏమైనా సాధించారు పని మీరు? ఎన్ని 1,000 కోట్లు తగలేశారు మీరు? ఎవరిచ్చారు మీకు అధికారం అంత దుర్వినియోగం, సొమ్ము దుర్వినియోగం చేయడానికి? ఒక రాజధాని నిర్మాణం చేయడానికి ఏం కావాలి? పర్ర నేలల్లో తీసుకెళ్ళి 3 పంటలు పండే పంటల భూములన్నీ కూడా కబ్జా చేసేసి మీరు సవగ్గా కొట్టేసి, కారు సవగ్గా కొట్టేసి ఎవరికి తెలియకుండా అక్కడ రాజధాని పెట్టేసి రియల్ ఎస్టేట్ చేసేసుకుందాం అని దుర్మార్గం ఆలోచనతో వెళ్ళిపోతే దానికి చంద్రబాబు నాయుడు మీకు కూడా కొంత వాటా ఇచ్చి, కొంత భూమి మీకు కూడా ఇచ్చేటప్పటికి మీరు దానికి తాళం వేసేసారా? ఇవాళ ముఖ్యమంత్రి గారిని 2 హెలికాప్టర్లు ఎందుకని ఎలక్షన్ కమిషన్ పర్మిషన్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇంకా ఫోర్స్లోకి వచ్చిందా, నోటిఫికేషన్ ఇచ్చారా? ఒకవేళ నీకు అటువంటి అది ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే నువ్వు కంప్లైంట్ చేయొచ్చు కదా, నీకు ఆ స్వాతంత్రం లేదా? అంటే నీ ఉలిక్కుబాటు ఎందుకంటున్నాను నేను. ముఖ్యమంత్రి గారికి అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ ద్వారా ఆయన భద్రతకు సంబంధించిన ప్రమాణాలు పాటించాలి, భద్రత సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఇచ్చింది. దానికి తగినట్టుగా ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. ఎన్నికలు మొదలైన తర్వాత దానికి ఏదైనా అభ్యంతరం ఉంటే నువ్వు ఎలక్షన్ కమిషన్కి వెళ్తావు. ఏదో పెద్ద బాహాటంగా ఓ మీటింగ్లో చెప్పేసి దాన్ని ఒక ఇష్యూ చేద్దామని, అంటే ఏ ఇష్యూ లేదు మీకు. మీరు ఏంటి ఆ పడదోసేది? మీరు కొత్తగా వచ్చేసి పథకాలు ఏమి ఇచ్చేస్తారా? ఏమి 6 నెలల క్రితం నువ్వు మాట్లాడిన మాటలేంటి? జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరినీ సోహరపోతలు చేసేస్తున్నాడన్నావు, ఈ ఉచిత పథకాలన్నీ ఇచ్చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించేశాడు, శ్రీలంకలాగా మార్చేస్తాడని చెప్పారుగా మీరు. ఇవాళ మరి ఎక్కడి నుంచి మీరు కొట్టేసిన డబ్బులన్నీ దాచేసి బయటికి తెస్తారు 1,00,000 కోట్లు?
ఆ కోట్లు తీసుకొచ్చి అదనంగా మీరు ఇవాళ పథకాలు ఇస్తారని ఏమన్నా చెప్పండి. వైట్ పేపర్ పెట్టి మేము ఇన్ని లక్షలు కొట్టేసాం 2014 2019 వరకు, ఇప్పటి వరకు బయటికి తీయలేదు. ఇప్పుడు ప్రజలకి మేము అదనం ఇవ్వాలి ఈ పథకాల్ని. మామూలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనే దీనివల్ల రాష్ట్రం దివాలా తీసేస్తుంది అనుకున్నా అన్నాం. ఇవాళ అలా కాకుండా మా దగ్గర ఉన్న లక్షల కోట్లు బయటికి తీసి సర్దుబాటు చేసి కొత్తగా నూతనంగా అదనపు పథకాలు ఇస్తామని చెప్తారా? చెప్పండి, అది బాగుంటుంది. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడి 22 ఎకరాల్లో 6 లక్షల మందిని కుక్కేస్తాం, అక్కడ చక్కగా కిక్కిరిసిపోయేలా చేస్తాం. మీరు 6 లక్షలు కాదు 60 లక్షల మందిని తీసుకురండి.